హలో హలో, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. నా పేరు ఆదర్శి మేడం, నంద్యాల నుంచి మాట్లాడుతున్నాను. మీ సందేహం ఏంటో అడగండి. అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం తల్లి. అమ్మ, ఈ లలిత సహస్రనామాలు మేము ఇప్పుడు అయితే పారాయణం చేస్తున్నాం అమ్మ. మంచిదమ్మా. అలాగే లలిత సహస్రనామాల గురించి కొన్ని నియమాలు ఉన్నాయని అంటున్నారు పెద్దలు, అవి ఏ విధంగా పాటించాలో కొంచెం తెలియజేస్తారని. తప్పనిసరిగానమ్మా. చాలా శక్తివంతమైనటువంటి సహస్రనామం అమ్మ లలితా సహస్రనామం. పైగా దానికి రహస్యనామ సాహస్రం అని పేరు. అంటే దాంట్లో చాలా ప్రత్యేకమైనటువంటి అర్థాలు కూడా ఇమిడి ఉన్నాయి. అంటే పైకి చెప్పే అర్థాలు మాత్రమే కాక లోతుగా మొత్తం సృష్టి విజ్ఞానానికి సంబంధించిన సమస్తమైన విజ్ఞానం అందులో ఇమిడి ఉంది. అది పారాయణ చేసేటప్పుడు అర్థము, అర్థంలో ఉన్న విశేషాలతో పాటుగా దాంట్లో ఉన్న ధ్వనులకి కూడా ప్రత్యేకమైనటువంటి విలువ ఉంది. ఏదైనా శక్తి ఉంది అంటే దానికి ఉండేటటువంటి ధ్వనుల వల్లే కదా వచ్చేది. మనం ఉచ్చరించేటప్పుడు స్పష్టంగా ఉచ్చరించాలమ్మా. చాలా వరకు దోషభూయిష్టంగా పారాయణ చేయడం అనేది వింటున్నాం చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. తొందర తొందరగా చేసేయాలనేటటువంటి ఆ త్వర ఒకటి, తొందరగా చేసి రోజుకు 10 సార్లు చేసిన దానికన్నా ఒక్కసారి స్పష్టంగా నెమ్మదిగా అర్థం చేసుకుంటూ అమ్మవారిని కనీసం మనసులో ఊహించుకుంటూ లేదా ఆవిడ చిత్రాన్ని చూస్తూ తలుచుకుంటూ ఆ నామం మీదన్నా దృష్టి కేంద్రీకరించి పారాయణ చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. 10 సార్లు చేసిన దానికన్నా ఒక్కసారి చేసిన దానికి ఎక్కువ ఫలితం ఉంటుంది. ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, మొదటిది ఇది మొదలు పెట్టాక చేసేటటువంటి నియమం అయితే గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే శౌచం చాలా ప్రధానం. అంటే శుభ్రంగా ఉండడం. ఎక్కడైతే మీరు పారాయణ చేస్తున్నారో, మీరు దేవుణ్ణి పెట్టుకున్నటువంటి మందిరం ఉన్న దేవుడి గది కావచ్చు, ఒక హాలు లాంటి దాంట్లో 10 మంది కలిసి చేస్తారు కదా, అక్కడ చేసిన అక్కడ వాతావరణం శుభ్రంగా ఉండాలి, శుచిగా ఉండాలి. దాన్ని చక్కగా చిమ్ముకుని బట్టపెట్టు తుడుచుకుని వీలైతే కడుక్కుని శుచిగా ఉండాలమ్మా. ఆ తర్వాత మీరు కూర్చునేటటువంటి ప్రదేశాలు కూడా శుచిగా ఉండాలి. వీలైనంత వరకు కుషన్స్లో వాటిల్లో కూర్చోకపోవడం మంచిది. లేదంటే ఎవరికి వాళ్ళకి ఈ దీనికోసం మాత్రమే ఏర్పాటు చేసుకున్న ఆసనాలు వేసుకోవచ్చు. అంటే మెత్తగా ఉండే తివాచీలు కానీ మెత్తగా ఉండేవి కానీ లేకపోతే నేను కూర్చోలేను అని కనుక ఎవరికన్నా అనిపించినట్టయితే ఎవరికి వారు అటువంటివి వేసుకోవాలి. మీరు కూడా శుచిగా ఉండాలి, స్నానం చేసి ఉండాలి, ఉతికిన బట్టలు కట్టుకోవాలి, వీలైనంత వరకు మనసులో దురాలోచనలు లేకుండా ఉండాలి. ఆ విధంగా ఉండి తప్పులు లేకుండా అమ్మవారిని తలుచుకుని చదవాలి. అది కూడా మిట్ట మధ్యాహ్నం కాదు. 12 గంటల నుంచి 3 గంటల వరకు పారాయణ చేయడం అన్నది తగినటువంటిది కాదు అని పెద్దలు చెప్పేటటువంటి మాట. కనుక 12 గంటల లోపల పూర్తి చేసుకోండి, లేదా 3 గంటల తర్వాత మొదలు పెట్టుకోండి. ఇటువంటి నియమాలు కనుక పాటించినట్టయితే ఫలితాలు చాలా బాగుంటాయి. ఓకే, మరో కాలర్ ఉన్నారు.